ప్రమాదాల్లో శరీరం కాలినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, చేయాల్సిన ప్రథమ చికిత్స ఏమిటి, ఈ అత్యవసర విషయాలపై జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపోస బ్రహ్మారెడ్డి ఏమంటున్నారో విందామా. శరీరం కాలితే ఏం చేయాలి? అగ్ని ప్రమాదాల్లో ప్రమాదవశాత్తు శరీరాలు కాలొచ్చు. కొన్ని సందర్భాల్లో దళిత వాళ్ళని కాలబెట్టడానికి దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు దళిత వాళ్ళని కాలబెట్టవచ్చు. ఇట్లా రకరకాల సందర్భాల్లో కాలడం జరుగుతుంది. వైద్యపరంగా కాలితే సమాధానం ఏందని అన్నప్పుడు, వెంటనే శరీరం యొక్క ఉష్ణోగ్రతని మామూలు ఉష్ణోగ్రతకు తీసుకురావాలంటే నీళ్లు చల్లాలి. చాలామంది భయం ఏంటంటే కాలేటప్పుడు నీళ్లు చల్లితే బొబ్బలు లేస్తాయని. బొబ్బలు ఎటువ లేస్తాయి, నీళ్లు చల్లినా లేస్తాయి, నీళ్లు చల్లకపోయినా లేస్తాయి. చర్మం కింద ఉన్నటువంటి నీరంతా అక్కడికి చేరి బొబ్బలు తయారవుతాయి. కాబట్టి బొబ్బలు లేవడానికి నీళ్లు చల్లడానికి సంబంధం లేదు. నీళ్లు చల్లడం ఎందుకు అవసరమంటే శరీరం ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటిగ్రేడు, ఒళ్ళు కాలినప్పుడు అది 500-600 డిగ్రీల సెంటిగ్రేడ్కి మారుతుంది. వెంటనే నీళ్లు చల్లటం ద్వారా వెంటనే దాన్ని శరీరం యొక్క ఉష్ణోగ్రత లెవెల్కి తీసుకురావాలి. అయితే ఒక జాగ్రత్త ఏమంటే, నీళ్లు చల్లిన తర్వాత ఈ బట్టలు తడిగా ఉంటాయి, తడి బట్టలు అలానే ఒంటి మీద ఉంచకూడదు. ఇప్పుడు శరీర ఉష్ణోగ్రత 37 నుంచి ఇంకా దిగే ప్రమాదం ఉంది, ఇది కూడా ప్రాణాపాయమే. నీళ్లు చల్లడం మొదటి అవసరం. నీళ్లు చల్లడం అయిపోయిన తర్వాత ఆ బట్టలు తీసేసి పొడి బట్టలు కట్టడం కూడా అంతే అవసరం. అయితే ఒక జాగ్రత్త ఏమంటే, ఈ టెర్లిన్ బట్టలు, టెరికాటన్ బట్టలు లాంటివి కాలినప్పుడు ఒంటికి అతుక్కుంటాయి. వీటిని బలవంతం లాగితే చర్మం ఊడుస్తుంది. ఈ లాగే పని చేయకుండా ఈ బట్టల మీద నీళ్లు చల్లడం, నీళ్లు చల్లిన తర్వాత మంటలు ఆరినాక చుట్టూ పొడి బట్టలు కప్పేసి ఆసుపత్రికి తీసుకెళ్తే వాటిని తీసే మార్గం ఏందో డాక్టర్ చూసుకుంటాడు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మరో జాగ్రత్త ఏమంటే, కరెంటు వలన మంటలు లేస్తే నీళ్లు మనం కరెంటు ఆపకుండా పోయకూడదు. పోయడం నీళ్లు పోసేవాడికి కూడా ప్రమాదం. నీళ్లు పోయడం తప్పదు, కానీ కరెంటు ఆపిన తర్వాత పోయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.